హలో అండి, వెల్కమ్ టు తెలుగు రెసిపీస్ బై అనుష. మన తెలుగు రెసిపీస్లో ఈరోజు నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనం ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. ఈ ముక్కలకి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు పులవకుండా ఉండాలి, ఫ్రెష్ పెరుగును తీసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటన్నింటినీ. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపు ఉంచాలి. ఒక అరగంట అయిన తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ఇలాచి, తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకుని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని చీలికల్లాగా కట్ చేసుకుని ఆ పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలండి. ఎక్కువసేపు వేగనే అవసరం లేదు. ఒకసారి కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని కంపల్సరీ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు వెయిట్ చేయాలండి. వెంటనే ఫ్రై చేసుకోకూడదు. పెరుగు యాడ్ చేసుకుంటాం కాబట్టి చికెన్ పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది ఒక అరగంట వెయిట్ చేస్తే. ఉల్లిపాయలను కూడా ఎక్కువసేపు వేగనివ్వకూడదు. ఉల్లిపాయలతో పాటే చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మంట హైలో పెట్టి మిక్స్ చేసుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మంట హైలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చికెన్లో నుంచి వచ్చే వాటర్ కూడా పూర్తిగా ఎగిరిపోతాయండి. ఇలా 5 to 7 మినిట్స్ మంట హైలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మధ్యలో మాడకుండా 2 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మంట తగ్గించుకొని సిమ్లో పెట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియంలో కానీ లేదంటే సిమ్లో పెట్టుకొని మంట ఫ్రై చేసుకోవాలి చికెన్ని. నేను మంటను తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాన్ మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ చికెన్ మనకి అడుగంటినట్టుగా అనిపిస్తే కొన్ని నీళ్ళని చిలకరించినట్టుగా చల్లుకోవచ్చండి ఆ చికెన్ పైన. ఎక్కువ కాదు, కొంచెం లైట్గా. మందంగా ఉండే బాండి తీసుకుంటే అస్సలు అడుగంటుకోదు. రెడీ అయిపోయినట్లేనండి చికెన్ ఫ్రై. ఉల్లిపాయ చూస్తున్నారు కదా, వేగిపోయి మంచి ఎర్రగా ఎలా కనపడుతుందో పైన. అదే మన ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి మాడిపోతుంది. మసాలాలు కూడా ముందే వేసుకోకూడదండి. ఒక 5 నిమిషాల్లో చికెన్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఒక చిన్న చికెన్ పీస్ తీసుకొని చెక్ చేసుకోవచ్చండి మనం ఈ చికెన్ మంచిగా ఫ్రై అయిందో లేదో. స్పూన్తో నొక్కగానే గట్టిగా ఉందా లేదా మెత్తగా ఉందా తెలిసిపోతుంది. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు పెరుగు కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ పీస్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీరని పైన చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఈ చికెన్ ఫ్రై వేడివేడిగా రసం కాంబినేషన్తో రైస్లో తింటే చాలా బాగుంటుందండి. లేదంటే విడిగా ఒక బౌల్లో వేసుకొని ఈ పీసెస్ని అలాగే తినేయచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందంటే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.